విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలో ఉన్న లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీకి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ కార్యదర్శి దొడ్డి సూర్యారావు మండల పార్టీ అధ్యక్షులు దాసెట్టి దాశరథులు ఉజ్వల పథకం అర్హులైన మహిళలను తీసుకుని వెళ్లి వారితో దరఖాస్తు చేయించడం జరిగినది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక స్థోమత లేని పేదవారి అయినటువంటి కట్టెలపై వంట చేయడం ద్వారా అనారోగ్యానికి గురి అవుతున్న మహిళల కోసం ఉజ్వల యోజన అనే గొప్ప ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాన్ని తేవడం జరిగిందని ఈ పథకం ద్వారా నిన్నటి వరకు తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మందికి ఉచిత కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ప్రత్యేకంగా ఉజ్వల అనే పథకాన్ని తీసుకొచ్చారు ఆ ఉజ్వల అనే పథకం ద్వారా మహిళలకి పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల పైచులకు చేసే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది కోట్ల అరవై లక్షల మందికి కుటుంబాలకి ఈ యొక్క ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో డెబ్భై ఐదు లక్షల మందికి ఏదైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో నిరుపేద కుటుంబాలు ఉన్నాయో గ్యాస్ కనెక్షన్ తీసుకోలేక ఉండిపోయారో వాళ్ళందరి కోసం ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఎస్కోట శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మేము భారతీయ జనతా పార్టీ నాయకులమీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈరోజు ఈ గ్యాస్ ఏజెన్సీకి వచ్చి వారి యొక్క దరఖాస్తుల్ని పెట్టుకోవడం జరుగుతుంది ఇది మూడు రకాలుగా గతంలో జరిగిన అవకతవకలన్నీ కూడా జరగకుండా పూర్తిగా లబ్ధిదారునికే ఆ గ్యాస్ కనెక్షన్ చేరేలాగా మూడు విధాలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ముట్టి మొట్టమొదటిగా కేవీఐసి అలాగే రెండోది ఈకేవీఐసి